వెల్కమ్ టు జేబీ టీవీ సాధారణంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా చాలా మనీ అవుతున్నారు అంటే ఇక వారి వారసులు ఎప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడతారా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు బాలయ్య బాబు కూడా తన కొడుకు మోక్షజ్ఞాను కూడా ఎప్పుడెప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి తీసుకువస్తారని నందమూరి అభిమానులు తెగ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అకీరా నందన్ను కూడా ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలోకి తీసుకువస్తారు అంటూ మెగా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా మంచి విజయం కావడంతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కొడుకును కూడా ఇండస్ట్రీలోకి తీసుకువస్తానని అది కూడా అతడితోనే అంటూ షాకింగ్ కామెంట్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ చేసిన మాటలకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక పక్క సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు మరొక పక్క ఎవరితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు అనే ఆందోళనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఇక పవన్ కళ్యాణ్ మీడియా ముందు ఏం మాట్లాడాడు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇకపోతే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే అకీరా నందన్ వెండితెర మీద అడుగు పెట్టబోతున్నాడు అని అందుకు తగ్గట్లుగా అటు రేణు దేశాయ్ తో పాటు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా ఏర్పాట్లు చేస్తున్నారని త్వరలోనే చాలా గ్రాండ్ గా అకీరా నందన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి ఇక అకీరా ఇప్పటికే డాన్స్ లోను సంగీతంలోను శిక్షణ కూడా పొందాడు చదువు పూర్తయిన వెంటనే నటనలో శిక్షణ పొందడానికి అమెరికా వెళ్తున్నట్లు దగ్గరుండి పవన్ కళ్యాణ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అకీరా నందన్ మొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేటప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే అడుగు పెట్టబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు తాజాగా కేజీఎఫ్ నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ త్వరలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త అయితే బాగా వినిపిస్తోంది ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇదొక పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు హలో ఎవరీవన్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు హై వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవరీవన్ ఐ యామ్ నేహా దేశపాండే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు